హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడైతే నేను ఈరోజు చిన్న ఫిష్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇదైతే అందరూ తినొచ్చు పిల్లలు కూడా తినొచ్చు ఎందుకంటే ముళ్ళు తక్కువగా ఉంటాయి చాలా హెల్దీ కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడైతే నేను ఫిష్ క్లీన్ చేసుకున్నాక టూ టూ స్పూన్స్ కారము కొంచెం కారం ఎక్కువే ఉంటుంది మేము యూస్ చేసేది తర్వాత సాల్ట్ పసుపు జింజర్ గార్లిక్ పేస్టు బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకుంటే ఉప్పు కారం బాగా పడుతుంది ఫిషెస్కి తర్వాత ఒక పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండు నాన్ పెట్టుకొని దాన్ని బాగా వాటర్ అంతా తీసుకొని చింతపండు రసం అంతా తీసుకొని ఇలా ఫిష్లో వేసి పెట్టుకోవాలి చింతపండు రసం వేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు పోప్కి రెడీ చేసుకుంటున్నాను ఒక ప్యాన్ పట్టుకొని అందులో ఆయిల్ ఆవాలు జిలుగర కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫిష్ బాగా మెత్తగా ఉడికి అట్లా కాకుండా ఉండాలంటే ఫిష్ వాష్ చేసుకునేటప్పుడు లాస్ట్లో ఒక లెమన్ ఫిష్లో పిండేసుకొని ఒకసారి వాష్ చేసుకుంటే ముక్క మరీ మెత్తగా ఉడకకుండా ఉంటుంది బాగుంటుంది ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి మీరు ఏ ఫిష్కైనా అలా చేయొచ్చు కొంచెం నీసు వాసన కూడా తగ్గుతుంది దానివల్ల మీరు ట్రై చేయండి ఒకసారి ఇలా పోపులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ అంతా వేసుకొని ఫ్లేమ్ మాత్రము స్విమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి హైలో పెడితే బాగా మెత్తగా ఉడికిపోతాయి ఇలా సిమ్లో ఉడికినాక ఆయిల్ సపరేట్ అయినాక ఇలా చూస్తే ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్కి తర్వాత ఇలా చూసుకొని ఫిష్ ఉడికింది అనుకుంటే దీనికి ఒక సీక్రెట్ మసాలా ఉంది జస్ట్ సింపుల్ అండి ఇలా ట్రై చేయండి ఒకసారి ఏంటంటే మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్ ఇలా ఫిష్ ఉడికి ఆయిల్ ఇలా పైకి వచ్చినప్పుడు ఇలా హాఫ్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి పిల్లలు కూడా తింటారు ఫిష్లో ముళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్